జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎక్కువ తక్కువ కనుక చేస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సంచలన రహస్యాలు బయట పెడతానంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసేసింది. అసలు జగన్మోహన్ రెడ్డి జీవితం అంతా అక్రమ సంపాదన అంతా దొంగ పనులంతా తెలిసినటువంటి షర్మిల నోరు విప్పితే జగన్మోహన్ రెడ్డి మరోసారి జైలు పల్లేటువంటి పరిస్థితి ఉంటుందా? మరి ఇప్పుడు షర్మిలని ఆపటానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? షర్మిల ఇలా ఎందుకు అనింది అనేటువంటి సంచలన అంశాన్ని ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైఎస్ షర్మిల జోలికి పోయి షర్మిలని కూడా కారు కూతురుకు వస్తా ఉన్నారు. వైసీపీకి సంబంధించినటువంటి పెయిడ్ బ్యాచ్, పేటీఎం బ్యాచ్, సీనియర్ నాయకుల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, శాసనసభ్యుల దగ్గర నుంచి, సలహాదారుల దాకా ప్రతి ఒక్కరూ షర్మిలని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే షర్మిల నేరుగా ఒక మాట అనింది, మీ బతుకంతా నాకు తెలుసు, నా దగ్గర కారు కూతులు కూసేటువంటి ప్రయత్నం చేయొద్దు, అవసరమైతే నా బిడ్డల మీద ప్రమాణం చేస్తా ఉన్నా, నా జోలికి వస్తే నేను కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతానంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసింది. నిజంగా షర్మిల నోరు తెరిస్తే ముందు జీవితం బుగ్గిపాలైపోయేది జగన్మోహన్ రెడ్డిదే. అయితే షర్మిలను ఉద్దేశించి వీళ్ళు ఏమన్నారంటే, యాక్చువల్గా భారతీ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా అన్నారు జగన్ జైల్లో ఉన్నప్పుడు. ఏది 16 నెలల 43,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకోనంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సంపదని దోచుకొని దాని మీద కేసులో ఉన్నాడు కదా 16 నెలల జైల్లో. అప్పుడు భారతీ గారు చేస్తానంటే షర్మిల గారు లేదు నేను చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రెజర్ చేసి, పార్టీ వాళ్ళని ప్రెజర్ చేసి షర్మిల గారు చేశారని చెప్పి ఓ కొండ ఎర్రి అతనేదో షర్మిల గారిని ఉద్దేశించి కామెంట్లు చేస్తే, నువ్వెవడరా కొండెర్రి నన్ను కామెంట్ చేయడానికి, నేను నా బిడ్డల మీద ప్రమాణం చేస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అడిగితే నేను పాదయాత్ర చేశా, పాదయాత్ర చేస్తానని నేను అడగలేదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి నా తల్లితో కలిసి వెళ్ళి కలిశాను, అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నా భర్తతో కలిసి నేను వెళ్ళనే వెళ్ళలేదు, కేవలం నా కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి మొన్న కలిశానంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసింది. వీళ్ళు ఏ స్థాయికి దిగజారుతున్నారంటే వైఎస్ షర్మిల ఎట్టద్దండి, వయస్సు పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఇప్పుడు మెరుసుపల్లి షర్మిల శాస్త్రి అని చెప్పి కారుకూతలకు వస్తున్నారే, మీకోసం పాదయాత్ర చేయించుకున్నప్పుడు, మీకోసం ప్రచారం చేపించుకున్నప్పుడు, మీ అభ్యర్థుల కోసం తనతో పని చేపించుకున్నప్పుడు మరి మెరుసుపల్లి షర్మిల శాస్త్రి అని రాగిపోయారా? వైఎస్ఆర్ బిడ్డ గడ్డ వైఎస్ షర్మిల రెడ్డి అని చెప్పి మీరే చెప్పి మీరే ఎలివేషన్లు ఇచ్చి మీరే డప్పు కొట్టి ఇవాళ మీ తప్పుడు పనులను ప్రశ్నిస్తే ఆవిడ చంద్రబాబు నాయుడు గారు వదిలినటువంటి బాణమా? చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ చదువుతా ఉందా? సిగ్గులేదా? రేపు ఒకవేళ విజయలక్ష్మి గారు కనుక వచ్చి మీ తప్పుడు పనులను ప్రశ్నిస్తే, లేదా తన భర్త ఏదైతే పార్టీలో ఉన్నాడో, అంటే రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీలో ఉండి ఏ పార్టీలో మరణించాడో ఆ కాంగ్రెస్ పార్టీ తరపున విజయలక్ష్మి గారు ప్రచారం చేస్తే విజయలక్ష్మి గారిని కూడా కారు కూతలు కుయ్యడానికి వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా వెనకాడరు. ఎందుకంటే షర్మిల గారిది ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులేంది, తన వ్యవహారమైంది, తన వ్యాపారాలేంది, అక్రమ సంపాదన ఏంది, మొత్తం షర్మిల గారికి తెలుసు. ఉన్నటువంటి 32 కేసులు, అందులో 11 సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లు కానీ మొత్తం వివరాలన్నీ షర్మిల గారికి తెలుసు. అదేవిధంగా సొంత బాబాయిని, సొంత కుటుంబ సభ్యులు, సొంత ఇంట్లో అత్యంత పాశవికంగా గొడ్డలు పెట్టి నరికి 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 ఏ విధంగా చంపారో షర్మిల గారు వివరిస్తే, ప్రజల్లోకి వచ్చి ప్రశ్నిస్తే మీ బతుకులేమవుతాయి? గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఎవరిని పడితే వాళ్ళని, ఏది పడితే అది, ఇంకా మాట్లాడేయటమే. ఒక నాయన చివరికి షర్మిల గారి మీద కూడా కేసులు పెడతారా? షర్మిల గారిని కూడా కొట్టించేటువంటి ప్రయత్నం చేస్తారా? అంటే రఘురామకృష్ణరాజు గారిని కొట్టించారు, నన్ను కొట్టించారు, అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కొట్టించారు. ఎందుకంటే మీ తప్పుడు పనులను ప్రశ్నించినందుకు. మరి వాళ్ళు షర్మిల గారు కూడా అడుగుతున్నారు, మీ జీలో దమ్ముంటే షర్మిల గారిని కూడా మీరు అరెస్ట్ చేస్తారా? మీరు దానికన్నా దిగజారుతారులే కానీ మొన్న మీద ర్యాలీ చేసుకుంటుంటే రాజకీయ పార్టీ కార్యకలాపాలు, దానికి కూడా అడ్డుపడుతున్నారంటే ప్రధానికి భయం ఎందుకురా? అంటే మీరు ఏమన్నా చేయొచ్చు, ఇదేమన్నా రాచరికం అనుకుంటున్నారా, ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? ఇవాళ షర్మిల గారికి ఆస్తులు వాటా ఎగ్గొడితే, రాజకీయంగా అవకాశాలు ఎగ్గొడితే, మీకోసం 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే, ఇన్ని కష్టాలు పడి ఆవిడ తన రాజకీయ జీవితం కోసం ప్రయాణం ప్రారంభిస్తే, సిగ్గు లేకుండా నీతిమాలైనటువంటి వ్యక్తులుగా ఇవాళ షర్మిల గారిని శ్రీరెడ్డి లాంటి బజారు మనుషులు అంటండి మాట్లాడేది, పంచప్రభాకర్ లాంటి పనికిమాలిని యదవులు అంటండి మాట్లాడేది, పేటీఎం కుక్కలు 5 రూపాయల కోసం ఈ మధ్య రేటు పెంచారని టాక్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి 10 రూపాయల కోసం పోస్టుకు 10 రూపాయల కోసం ఇష్టం వచ్చినట్టు షర్మిల గారి క్యారెక్టర్ని ఉద్దేశించి ప్రభాస్ గారితో లింక్ పెడుతూ ఎంత తప్పుడు మాట్లాడి ఇవి. ఏ రోజు కూడా షర్మిల గారు మా ప్రత్యర్థి పార్టీలో ఉన్నా నా బట్టి వాళ్ళం ఎప్పుడు కూడా రాజకీయంగా విమర్శలు చేశాం తప్ప తన వ్యక్తిగత జీవితం జోలికి పోలే. ఇవాళ వైసీపీ వాళ్ళే షర్మిల గారిని మాట్లాడుతున్నారంటే ఎంత దిగజారుడు బతుకులు బతుకుతూ ఉన్నారు. రక్తం పంచుకు పుట్టిన చెల్లి మీద
డబ్బులు ఇచ్చి విమర్శలు చేపించడం అంటే, క్యారెక్టర్ మీద విమర్శలు చేపించడం అంటే ఇంతకంటే గొప్పగా అతని నుంచి ఏమాయిస్తాం? వచ్చో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ విధానాల గురించి ఎప్పుడైనా మాట్లాడతాడా ఈ జగన్మోహన్ రెడ్డి? నీ మూడు పిల్లలు కార్లు మార్చినట్టు మారుస్తావు. ఏమి నీ గొప్ప? నీ ముత్తాతయ్య 2 పిల్లలు, మీ తాతయ్య 2 పిల్లలు, మీ బాబాయ్ గారికి అది వద్దుగా. ఎందుకయ్యి మీ లిస్ట్ అంతా చదివితే పురుగు తక్కువే వారం. అసలు వాళ్ళు ఎన్ని పిల్లలు అయితే మాకెందుకు, ఎన్ని ఇప్పుడు కత్తలైతే మాకెందుకు, వాళ్ళు ఓపిక వాళ్ళు తీరిక మాకెందుకు, అది మాకది సబ్జెక్ట్ కాదు. రాజకీయం మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. నిన్ను చూసినటువంటి నీ పార్టీ నాయకులు, నీ పార్టీ కార్యకర్తలు ఇవే అంశాలు మాట్లాడతారు. ఎవరో వ్యక్తిగత జీతాల గురించి మాకెందుకాయ్? రాజకీయం మాట్లాడు. నువ్వు చేసినటువంటి విధ్వంసాన్ని మాట్లాడు. ఈ రాష్ట్రానికి చేసినటువంటి నష్టాన్ని మేము మాట్లాడుతూ ఉన్నాం. నువ్వు చేసేటువంటి తప్పుడు పనులను, ప్రజా వ్యతిరేక, చట్ట వ్యతిరేక, న్యాయ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను మేము ప్రశ్నిస్తున్నాం. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. షర్మిల గారి జోలికి ఎక్కువ తక్కువగా పోయావంటే, ఆ షర్మిల గారు నీ చీకటి జీవితాన్ని మొత్తం మాట్లాడారంటే, మళ్ళీ నువ్వు జైలుకు పోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి.